బాగా ఆలోచించండి. ఇక దగ్గరికి వచ్చింది ఎలక్షన్. ఎలక్షన్ అంటే ఐదొద్దుల పండగ కాదు, ఎలక్షన్ అంటే ఐదేండ్ల బతుకు తెరువు. ముంగడికి ఐదేండ్లు మనం ఎవరికి ఓటేస్తే బాగుంటుందో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య ఆరు గ్యారంటీలని ఊళ్ళ కూడా తిరుగుతూ ఉన్నారు. దానికి ముందు ఒక విషయం మీరు తెలుసుకోవాలి, ఒక 6 నెలల కింద ఎలక్షన్ అయితే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకకు పోయి 5 గ్యారంటీలను పెట్టింది. ఇక మేము గెలిస్తే 5 గ్యారంటీలు ఇస్తామని ఆడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గల్లీ గల్లీ తిరిగి ఆడ ముచ్చట చెప్పింది. అరే ఇంత పెద్ద మనసులో వచ్చి చెప్పింది కదా అని నమ్మి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఏమైంది కాంగ్రెస్ లో కర్ణాటకలో గెలి 5 నెలలు దాటి 6 నెలలు అయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన 6 నెలల్లో కర్ణాటక ఏమొచ్చిందంటే 5 గ్యారంటీల మాట దేవుడెరు కానీ ఉన్న కరెంటు బంద్ అయింది, స్కాలర్షిప్లకు కోత పడ్డది, రైతు బంధుకు రామ్ రంబల్కి కర్ణాటకలో రైతు బంధు బంద్ అయింది. కరెంటు అప్పుడు 9 గంటలు వచ్చే కరెంటు ఇప్పుడు 4 గంటలకే అయిందట. ఇక స్కాలర్షిప్లు మన పిల్లలు చదువుకునే చదువులు, ఎంబీఏ ఇంజనీరింగ్ డాక్టర్ చదువులు చదివే పిల్లలకు రూపాయికి 80 పైసలు స్కాలర్షిప్లో కార్మికుల పిల్లలకు కోత పెట్టింది. అరే ఇదేంది పై పెంచాలి కదా దించినాం అంటే ఖజానా ఖాళీ. ఇది కాంగ్రెస్ వాళ్ళ మాట. మరి మన కేసీఆర్ ఎప్పుడన్నా మనం తక్కువ చేసినాడే? కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు కూడా మా ఖజానా ఖాళీ అయింది. నిజంగా అప్పుడు ఖర్చు ఎక్కువైంది, ఆమదానికి కమ్మైంది. ఆర్థిక శాఖ మీటింగ్ పెట్టింది కేసీఆర్. అప్పుడు కరోనా మార్చి ఏప్రిల్ నెలలు వచ్చింది, ఎండాకాలం వ్యాధకుందా అయిపోగానే వానకాలం పంటకు రైతు బంధు పైసలు వేయాలి మీటింగ్ పెట్టింది కేసీఆర్. మా ఆర్థిక శాఖ వాళ్ళు ఏమన్నారు, సార్ మొత్తం ఖజానా ఖాళీ అయింది, కరోనా వచ్చింది, ఈ తాప రైతు బంధుకు పైసలు లేవు అన్నారు. అంటే కేసీఆర్ ఏమన్నాడు, ఏందా మా గరీబ్ గారు మీకు రైతులే దొరికిందా, మీ జీతాలు బంద్ చేయి, లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, నువ్వు ఎవరికైనా బంద్ పెట్టు కానీ మా రైతులకు మాత్రం రైతు బంధు ఇయ్యాల్సిందే అన్నారు కేసీఆర్. ఇచ్చిందా లేదా? కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిండు. కరోనా వస్తే కడుపులో పెట్టుకొని మనందరినీ సాదుకున్నాడు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి 2000 ఇచ్చి కాపాడుకున్నాడా లేదా? ఇప్పుడు ఒకడు బీహార్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి, అస్సాంకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి ఎవడెవడో తిరుగుతుండగా ఎక్కడెక్కడికెళ్ళి వస్తున్నారు ఓట్లున్నాయని. వీళ్ళు ఓట్లయినాక 30 తారీఖు ఒక్కొక్కడు మళ్ళీ ఢిల్లీలో పట్టే దొక్కరా మనకిల్లు? మళ్ళీ ఉండేటోళ్ళు ఎవరు? మన కేసీఆర్ కాదా? ఏమా ఎందరికో సాగుతున్నది, మట్టి పనికైనా ఎట్టి పనికైనా ఇంట్లోడు కావాలన్నట. కానీ కేసీఆర్ తప్ప దీన్ని చేస్తారా చెల్లె? ఇలా మన మట్టోడు మంచి పని చేసిన మన కేసీఆర్ కావాలనా, లేదు మరకబడ్డోడు మంట కలిపే ఈ రేవంత్ రెడ్డి కావాలనా? ఆలోచన చేయండి. ఈ గడ్డమూయ పుట్టిన బీఆర్ఎస్ పార్టీ కావాలనా, ఢిల్లీలో పుట్టిన జాతీయ పార్టీలు కావాలా? ఇలా కేసీఆర్ ను శాసించేది మీరు. మీరేం చెప్తే కేసీఆర్ గజ్జేస్తారు. కేసీఆర్ ను శాసించేది మీరు, బీఆర్ఎస్ పార్టీని నడిపేది మీరు. కానీ మరి ఇదే రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని ఎవరు నడుపుతాడు? ఢిల్లీలో ఉండే బాసులు వీళ్ళకి శాసిస్తారు. ఢిల్లీలో ఉండే బాసులు ఈ రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని నడిపిస్తారు. అందువల్ల బాగా ఆలోచించాలి. ఇలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీలను రిమోట్ తో నడిపించేది ఢిల్లీ నాయకులు, అవునా కాదా? ఢిల్లీలో కట్టుకొత్తే వీళ్ళ డాన్సులు చేస్తారు. ఇవాళ అందువల్ల మనం ఆలోచించాలి. మీ కమాండ్ తోని మీరు కట్టుకొత్తే మరి కాళేశ్వరం నీళ్ళు వచ్చి మీ DBM 48 వాడతలేవా? మీ DBM 48 ఇవాళ నర్సంపేట కట్టుకొత్తే DBM 48 ఎండాకాలం యాసంగి పంటకు నీళ్ళు వచ్చినాయా లేవా? సో మీ కమాండ్ తో నడిచే కేసీఆర్ కావాలనా, ఢిల్లీ రిమోట్ తో నడిచే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కావాలా? ఆలోచించండి. ఎప్పుడన్నా మన DBM 48 యాసంగి పంటకు నీళ్ళు వచ్చినాయా? 2 కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 2వ పంటకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక
రెండు పంటలు నీళ్ళు వస్తున్నాయా లేవా? రెండు పంటలు పక్కా పండినాయా లేవా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో ఏమైందో చెప్పినా, 5 గ్యారంటీలను ఉదరగొట్టినా కాంగ్రెస్ వాళ్ళు పట్టలేరు. ఆ రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంకమ్మ పట్టలేదు. గెలిచిండ్రు ఆయనతో ఢిల్లీలో పడ్డారు. ఎవరిని అడగాలి? ఏమన్నంటే ఖజానా ఖాళీ అంటూ ఇవాళ మళ్ళీ వచ్చిండు డికే శివకుమార్ హైదరాబాద్. మొన్నోసారి వచ్చి ఏం చేసింది, ఎలక్షన్లో ప్రచారానికి వచ్చి ఎందుకంటే రేవంత్ రెడ్డి 3 గంటలు చాలన్నాడు, ఈయన కవర్ చేద్దాం అనుకున్నట్టున్నాడు. ఈయన వచ్చి కాంగ్రెస్ ఆయన ఏమంటాడు, ఏ మా కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నా రైతులకు, మోసిపించావుగా, 24 గంటల కరెంట్ ఇచ్చే ఈ తెలంగాణ గడ్డ మీద 5 గంటల కరెంట్ ఇస్తా అంటే కూడా నేను ఓటేస్తాడా? ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు? మళ్ళీ ఆలోచి ఏమనుకున్నాడు, అరే ఉంటా పోయింది అనుకున్నాడు, నాలుక కరుచుకున్నాడు, మళ్ళీ అలా ప్లేట్ ఫిరాయించిందట. ఏ కర్ణాటక కర్ణాటకే ఉంటుంది, తెలంగాణ తెలంగాణకే ఉంటుంది. మొన్నేమన్నాడు, ఏ మమ్మల్ని గెలిపి కర్ణాటక లెక్క చేస్తామన్నాడు. ఇప్పుడేమైంది, జనమంతా తిరగబడ్డారు. కర్ణాటకల రైతు బంధు బంద్ అయింది, స్కాలర్షిప్లు కోత పడ్డాయి, కరెంట్ ఆయన పోయింది. అందువల్ల ఇవాళ ఏమంటుండు, ఏ కర్ణాటక కర్ణాటకకే, దీన్ని దీనికే అంటుండు. ఇక రేవంత్ రెడ్డి అంటాడు 10 HP మోటార్ పెట్టాలంట. నెక్కొండలు ఎవరికైనా ఒక్కటన్నా 10 HP మోటార్ ఉన్నదా? ఉంటుంది. అసలు ఎంత ధమాకులే కూర్చోటా, ఎవరు ఎవరైనా కొనియాలి. ఇంకోటి 10 HP మోటార్ అంటే కొంటామనుకో, పైపులు మార్చద్దా? ఆ పైపు తాగుతుందా? దాని సైజు మారాలి, పైపులు మార్చాలనే, ట్రాన్స్ఫార్మర్లు మార్చాలనే, ఇది అయ్యే పనే. మంచిగా 24 గంటల కరెంట్ ఇవ్వాలి కేసీఆర్ ఇయ్యంగా. వీళ్ళని నమ్ముతే కుక్క తోక పట్టుకొని గోదారినట్టు కాదా? పార్టీ ఉన్ననాడు దొంగరాత్రి కరెంట్ పెట్టబోయి మీరు పరేషన్ కాలే, పాములు తేళ్లు షాకులు కొట్టలే, మరి మనం మళ్ళీ ఆగమైదామా? అంటే ఆనాడు ఉన్ననాడు కాంగ్రెస్ ఇయ్యలే, గెలిచిన కర్ణాటకలో ఉన్న కరెంటును బంద్ చేసింది. రేపు మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మితే రేపు కరెంటు పోతే ఎవరు జిమ్మేదారు? ఇవాళ మన రైతు కట్కేస్తే కరెంట్ వస్తున్నది. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బావి కాడినే మన కళ్ళల్లో వచ్చేసుకుంది. ఆ రోజు పాటలు వచ్చినాయి ఏమని, ఈ దొంగలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ట చేస్తురా అని పాట రాలే. మళ్ళా ఆ పాట రోజు రావాలా? అందువల్ల నేను ఒక్కటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి రిస్కులు పడద్దు. రిస్కులు పడితే మరి మా జిమ్మేదారు కాదుగా. అందువల్ల రిస్క్ వద్దంటే కారు గుద్దాలి. రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. కరెంట్ రిస్క్ వద్దనే వాళ్ళు కారు గుద్దుమని ఉంది, లేదు 4 గంటలు అయినా చాలనే వాళ్ళు అనుకుంది. రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. గది కూర్చడేగా ఈ కరెంటు రిస్క్ వద్దు. మంచిగా ఎప్పుడు గిట్లనే కరెంట్ ఉండాలంటే కారు గుద్దాలి. ఇంకోటి మా అక్క జిల్లాలో చాలా మంది కనబడుతుంది, ఇవాళ మీకోసం కేసీఆర్ ఎన్నో కొత్త పథకాలు తెస్తా ఉన్నాడు. ఇవాళ ఈ ఊర్లలో నెక్కొండల ఏదైనా రాత్రి పూట పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరుకుతాయో దొరకలే, కానీ మా ముసలి దగ్గర దొరుకుతాయి. 200 పెన్షన్ కేసీఆర్ 2000 చేసినాక ఓ 1500 ఖర్చు పెట్టుకున్నారు, 500 రోగము నొప్పు అని దాచుకున్నారు. దాచుకోలే, ఏ ముసలబా దగ్గర చూసినా 30 40 వెళ్తాయి. కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు, అంతేనా? కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండో తెలుసా, ఈ తాప గెలవంగానే మొన్న మిమ్మల్ని 200 2000 చేసిన ఈ తాప సుదర్శన్ రెడ్డిని గెలిపియండి, 5000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇస్తా అంటుంది. అబ్బో 5000 వస్తే మా అవ్వాతాతలకు ఎంత ఖుషో, ఇక మంచిగా కలుసుకుంటుంది, ఇంకా మంచిగా కలుసుకుంటుంది కదా. ఈ రకంగా 5000 చేద్దామంటుంది. రెండవ మాట, మా గృహిణులకు, ఇంటి యజమానురాలైన అక్క చెల్లెళ్లకు ఎట్లయితే నెల నెల ఆసరా పెన్షన్ పడ్డదో నెలకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి పెట్టాలి. ఇక మూడవది, ఈ బీజేపీ వచ్చినాక 400 సిలిండర్ 1000 రూపాయలు చేసింది. అందుకే కేసీఆర్ ఏమంటుండు, ఈ తాప మా పెద్దన్న గెలవంగానే 400కే గ్యాస్ సిలిండర్, 400కే మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేస్తా. రైతు బంధు
ఇయాల శుభవార్త వచ్చింది పొద్దుగాలని. ఈ కాంగ్రెస్ వాళ్ళు మస్తు కుట్ర చేసి రైతు బంధు పడద్దని, ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది రైతు బంధు వేయద్దని, వాడవాడు రేవంత్ రెడ్డి రైతులకు బిచ్చమెత్తుడు కేసీఆర్ అన్నాడు, ఇంకొకడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దుబారా అన్నాడు. కేసీఆర్ ఏమో మంచిగా పోయిన తాప 8,000 ఇచ్చిండు, ఇప్పుడు 10,000 ఇచ్చిండు, ఇచ్చిండా? ఈ తాప గెలిస్తే ఎంత ఇస్తాడు? ఇక్కడ కుట్ర ఉన్నది, మంచిగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళ కరపత్రం చదువుంది, వాళ్ళ పోస్టర్లు చూడుంది. ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 ఇస్తాము అన్నారు. కేసీఆర్ ఏమన్నాడు? ప్రతి ఎకరానికి 16,000 అన్నాడు. అంటే నీకు 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు 3 ఉంటే ఉత్తదే 15 ఇస్తాడు. అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఇక పెడతాడు. అది చెప్పిందన్న, నకలు కొడితే కొట్టింది కానీ నకలు మారినకు కమ్సేకం అకల్ మీ నయ్యే ఉన్నాడు, అకల్ మీ నయ్యే. అరే మనమేమో ఎకరానికి 16 ఇస్తాం రా అంటే వాడు నీకు ఎన్ని ఎకరాలు ఉండని 15 ఇస్తా అంటున్నాడు. అంటే ఆగం కామా? అయితే ఇవాళ రైతు బంధు శుభవార్త వచ్చింది, వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు పైసలు వేయద్దు యాసంగికని దరఖాస్తు పెట్టింది, ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మీ అందరికీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పొద్దున ఫోన్లు తయారు పెట్టుకోరు. సోమవారం నాడు పొద్దున్నే ఛాయ తాగే వరకు టింగ్ 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 ఫోన్లు, రైతు బంధు పైసలు బ్యాంకులు పడతాయి, ఫోన్లన్నీ టింగ్ 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 అంటాయి. అనాలా? కాంగ్రెస్ వాళ్ళు ఎంత కుట్ర చేసినా పాపం వాళ్లకు దేవుడు మన బీఆర్ఎస్ పక్షమే ఉన్నాడు. రైతులకు రైతు బంధు ఇచ్చుడే న్యాయం అన్నాడు కనుక ఈసీ పర్మిషన్ వచ్చింది, సోమవారం పైసలు పడతాయి, తయారుండు. ఈ రకంగా మన కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నాడు. ఇకపోతే మా గిరిజనులు, మా ఎస్టీలు దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. ఇవాళ ఎస్టీల కోసం కేసీఆర్ వచ్చినాక 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చేది. ఈ ఎన్నికల వేళ 55 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధిని విస్మరించి ప్రజల సంక్షేమాన్ని మరిచి ఈ తెలంగాణ వెనుకపాటుకు కారణమైన కాంగ్రెస్, తెలంగాణ పేరుతో అనేక ఉద్యమాలు జరిగితే పార్టీ ఉన్ననాడు దొంగరాత్రి కరెంటు పెట్టబోయి మీరు పరిశీలన కాలే, పాములు తేళ్లు షాకులు కొట్టలే, మరి మనం మళ్ళీ ఆగమైదామా?